నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఈ మధ్య కాలంలో చాలామంది విదేశాలకు వెళ్ళడం, అక్కడ జాబ్ కానివ్వండి లేదంటే పర్మనెంట్గా సెటిల్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. మరి కెనడా విషయానికి వస్తే అక్కడ పర్మనెంట్గా ఉండాలంటే ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అంతేకాదు జాబ్ ఆపర్చునిటీస్ కెనడాలో ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ మీలో ఉన్నట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ TV5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అఖిల్ గారు. చాలామంది ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది అక్కడే సెటిల్ అవుతున్నారు. సో ఈ మధ్య అయితే చాలా కామన్ అయిపోయింది కెనడా విషయానికి వచ్చేసరికి అక్కడ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చాలామంది వ్యూవర్స్కి ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ ఏ కంట్రీస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటారు? సో ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఒక పోటీ ప్రపంచం నడుస్తుందండి. ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారు మాస్టర్స్కి. అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తర్వాతి తరం వాళ్ళకి ఏ జాబ్ అయినా పర్లేదు, మా నెక్స్ట్ జనరేషన్ బాగా ఉండాలని చెప్పేసి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అనుకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు యుఎస్ ఒక డ్రీమ్ ఉండేది, ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఆస్ట్రేలియా కానీ జర్మనీ కానీ కెనడా కానీ వెళ్దామని చూస్తున్నారు. కానీ ఎవరైతే ఎక్కువగా యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో H1 రావట్లేదు కాబట్టి వాళ్ళు కెనడాకి పర్మనెంట్ రెసిడెన్సీ వేస్తుంటే 3 ఇయర్స్ అక్కడ స్టే చేస్తే సిటిజన్షిప్ వస్తుంది. సో సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు యుఎస్ కూడా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, జాబ్ చేసుకోవచ్చు. యుఎస్ కూడా కాకుండా దాదాపు 94 కంట్రీస్ అనేది ట్రావెల్ చేయడానికి కెనడా గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ లాట్ ఆఫ్ సోషల్ బెనిఫిట్స్ కానీ అందచేయడం జరుగుతుందండి. అంటే మీరు ఇప్పుడు అంటున్నట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా పిఆర్కి ఏమేమి ఉండాలండి? సో ఇప్పుడు కెనడా చూస్తున్నట్టయితే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, లైక్ 67 పాయింట్స్ అవుట్ ఆఫ్ 100 అంటారండి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మనం ఏదైతే జాబ్ చేస్తామో అది, ఆ తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇవన్నీ చూసిన తర్వాత మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ ద కెనడియన్ స్టాండర్డ్స్ లైక్ బెనిఫిట్లో ఉందా లేదా, ఒక డిమాండ్లో ఉందా లేదా చూస్తారు. సో దానితో పాటు మీ ప్రొఫిషియన్సీ చూస్తారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు లేదా. అదేవిధంగా క్వాలిఫికేషన్ అంటే ఏ క్వాలిఫికేషన్ పడితే అది కాకుండా ఒక మినిమం డిగ్రీ, అది కూడా ఒక మంచి యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీ నుంచి. ఇప్పుడు చూసినట్టయితే ఎన్నో యూనివర్సిటీస్ ఉంటాయి మన ఇండియాలోనే, దాంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, అక్రిడిటేషన్ పోయినవి, కొన్ని జెన్యున్ అక్రిడిటేషన్ మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవి. సో యాజ్ పర్ ద కెనడియన్ స్టాండర్డ్స్ ఆ యూనివర్సిటీస్ వీళ్ళకి ఈక్వల్గా ఉన్నాయని చూసి సో దాన్ని బట్టి మీరు 67 పాయింట్స్ వస్తున్నారా చూస్తారు. సో దీంట్లో మనం ఐఎల్టీఎస్ అనేది యూజ్ అవుతుందండి. అఖిల్ గారు, ఈ ఐఎల్టీఎస్ అంటే ఏంటండి? దీని గురించి ఒక్కసారి మా వ్యూవర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఐఎల్స్ అనేది ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. మనం ఇప్పుడు డైలీ రొటీన్ లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడటము, రాయడము, చదవడము, వినడము చేస్తాము. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మెయిన్గా కావాల్సింది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇప్పుడు కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్గా ఇంగ్లీష్లో ఇబ్బంది పడకూడదు, ఇక్కడ కమ్యూనికేషన్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని పెట్టారు. ఎన్నో దేశాల నుంచి కెనడా వెళ్తున్నారు. సో ప్రతి ఒక్క దేశం ఇంగ్లీష్ మాట్లాడుతుందని మనం చెప్పలేము, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఐఎల్టీస్ పెడుతున్నారు. ఐఎల్స్ వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది, ఒకటి ఐఎల్టీస్ జనరల్స్, రెండోది ఐఎల్స్ అకాడమిక్స్. అకాడమిక్స్ ఏంటి అంటే ఎవరైతే మాస్టర్స్కి వెళ్తారో, హయ్యర్ స్టడీస్కి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అకాడమిక్స్ అనేది రాయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీకి వెళ్తారో వాళ్ళు ఐఎల్స్ జనరల్స్ రాస్తారు. ఈ ఐఎల్స్ వచ్చేసి మనకి స్టోర్ వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. దాన్ని మనం బ్యాండ్ కింద కౌంట్ చేస్తాము, అంటే మినిమం 6 బ్యాండ్ కింద కౌంట్ చేసి దాన్ని 8 or 9 బ్యాండ్ వరకు కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కెనడా గవర్నమెంట్ వచ్చేసి నాట్ లెస్ దాన్ 6, అంటే ఉన్న 4 మాడ్యూల్స్లో 6 తోనే తక్కువగా వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రతి మాడ్యూల్లో 6 or 6 తోనే ఎక్కువగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ విధంగా ఆ బ్యాండ్ అనేది వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా 67 పాయింట్స్కి రీచ్ అవుతుందో చూసి దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం FSWకి వాళ్ళు ప్రాసెస్ చేయొచ్చా లేదా PNPకి వాళ్ళు ప్రాసెస్ చేయొచ్చా అనేది ఒక ఐడియాతోటి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అఖిల్ గారు, ఈ FSW అండ్ PNP అంటే ఏంటండి, దాని గురించి ఒకసారి చెప్పండి. యా, సో ఈరోజు మనం చూసినట్టయితే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ECA ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చేసిన డిగ్రీని మాస్టర్స్ని మనం వెరిఫై చేస్తున్నాం కదా, సో దాన్ని ECA ప్రాసెస్ అంటారు. అది వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వెస్ట్ వాళ్ళు చేస్తారు. సో అది 2 to 3 మంత్స్ టైం పడుతుంది.
ఈ టైంలో మీరు ఐఎల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి రాస్తారు. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అని ఉంటుంది, మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేస్తామో అప్పటి నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది మనం కెనడాకి వెళ్తున్నట్టు. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేయాలంటే ఈసీఐ రిపోర్ట్ అండ్ ఐఎల్టీ స్కోర్ కార్డ్ కంపల్సరీగా కావాలి. సో ఆ రెండు ఫైల్ చేసిన తర్వాత, అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఎప్పుడైతే అప్లికేషన్స్ పిక్ అవుతూ ఉంటాయో, ఓకే, ప్రతి 15 డేస్కి ఒకసారి అప్లికేషన్స్ పిక్ అవుతూ ఉంటాయి. మన అప్లికేషన్ ఫస్ట్ మంత్ అవ్వచ్చు, 12th మంత్ అవ్వచ్చు, ఆ 12 మంత్స్లో అసలు అవ్వకపోవచ్చు. సో ప్యారలల్గా మనం ఏం చేస్తాము, పిఎన్పి ప్రోగ్రామ్ చేస్తాము. ఈ 12 మంత్స్లో ఎఫ్ఎస్డబ్ల్యూకి పిఎన్పికి అవ్వకపోతే అప్లికేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ రీలాంచ్ చేసుకుంటాము. ఓకే, మీకు ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి ఎప్పుడైతే ఇన్విటేషన్ వస్తుందో కెనడా మొత్తంలో మీరు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు. ఎఫ్ఎస్డబ్ల్యూ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్, వేర్ ఎవర్ యూ డిజైర్ టు ల్యాండ్ ఇన్ కెనడా, యూ కెన్ ల్యాండ్ ఇన్ కెనడా. యు ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్, విల్ గెట్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ ఫ్రమ్ డే వన్ ఇట్ సెల్ఫ్. అండ్ సెకండరీ, పిఎన్పి అంటే ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆల్సో వన్, మీరు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు అని అనుకుంటారు, బట్ ఇక్కడ పిఎన్పి అంటే ఒక స్టేట్ ప్రోవిన్స్ నుంచి మీకు ఇన్విటేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సస్కాచువాన్ నుంచి ఇన్విటేషన్ రావచ్చు, లేదా ఒంటారియో నుంచి, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఇలా ఒక పర్టికులర్ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. సోషల్ బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి, మీరు ఏదైనా చేసుకోవచ్చు, బట్ మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో, లేదా మీ సిఆర్ఎస్ స్కోర్ ఏదైతే ఉందో, దాన్ని బేస్ చేసుకొని ఆ స్టేట్ నుంచి ఇన్విటేషన్ ఎప్పుడైతే వస్తుందో అది మీరు 60 డేస్లో యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్స్ అప్ టు యూ, ఇన్విటేషన్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. యాక్సెప్ట్ చేస్తే ఇనిషియల్ 2 ఇయర్స్ మీరు అక్కడే ఉండాలి, ఆ తర్వాత ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఎఫ్ఎస్డబ్ల్యూని పిఎన్పిని మనం డిఫరెన్షియేట్ చేస్తాము. బట్ ద థింగ్ ఈజ్, పిఎన్పి ఏంటంటే ఒక స్టేట్కి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరుంటుంది. ఇప్పుడు 67 పాయింట్స్ మీరు ఎఫ్ఎస్డబ్ల్యూ ఆర్ పిఎన్పికి అనుకుంటారు, అలా కాకుండా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో లాంచ్ చేయడానికి 67. బట్ సిఆర్ఎస్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తుంది మీరు ఎఫ్ఎస్డబ్ల్యూ మీద వెళ్తున్నారా పిఎన్పి మీద వెళ్తున్నారా అని చెప్పేసి. మన ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉంటేనే ఈ రెండింటికి అప్లై చేయడానికి అవుతుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో లేకుండా మీరు పిఎన్పికి అప్లై చేస్తున్నాను అంటే అది మీకు ఎవరైనా చెప్పినా కూడా అది పెద్ద భ్రమ, లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకోండి. వై? బికాస్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎట్ ద సేమ్ టైమ్, వితౌట్ లాంచింగ్ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్, వి కాంట్ అప్లై ఫర్ ఎనీ ప్రోవిన్స్. అఖిల్ గారు, మీరు సిఆర్ఎస్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు, అసలు ఈ స్కోర్ రావడం అనేది చాలా డిఫికల్ట్ అంటారా, ఎంత ఉండాలంటారు దీని గురించి? సో ఇందాక మీరు చెప్పినట్టయితే ప్రోవిన్స్ అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ప్రతి స్టేట్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది కదా. సో సిఆర్ఎస్ పాయింట్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 1200 పాయింట్స్, ఓకే, టోటల్గా 1200 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 600 పాయింట్స్ మీ ఏజ్ ఏదైతే 67 పాయింట్స్ ఉన్నాయో వాటిని 600 కన్వర్ట్ చేస్తాము. సో ఫస్ట్ 600 పాయింట్స్కి మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? మీరు 300 పైట్ ఉన్నారా, 300 లోపు ఉన్నారా, సరే 400 పైన ఉన్నారా, లేకపోతే 450-500 పైన ఉన్నారా? ఓకే, ప్రతి మంత్ డ్రాస్ జరుగుతున్నాయి, ఏది 15 డేస్ ఒకసారి ఎఫ్ఎస్డబ్ల్యూ డ్రాస్ జరుగుతున్నాయి కదా, ఆ డ్రాస్ వచ్చేసి మీ సిఆర్ఎస్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. లేదు, నా సిఆర్ఎస్ చాలా తక్కువగా ఉంది, ఐఎమ్ లెస్ దాన్ 300 ఆర్ అరౌండ్ 250-200 అంటారు కదా, డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే వీ హ్యావింగ్ ఆప్షన్ ఆఫ్ పిఎన్పి లేదా జాబ్ అసిస్టెన్స్. ఓకే, ఫస్ట్ 600 పాయింట్స్ మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటే రిమైనింగ్ 600 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కానీ, లేదా మీకు ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు కానీ అవి పెరగడం జరుగుతుంది. అలాగని ఒకేసారి 600 పాయింట్స్ పెరుగుతాయా అంటే లేదు. సెకండ్ 600 పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మీకు జాబ్ ఆఫర్ వస్తే 50 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ వరకు పెరుగుతాయి. ఒకవేళ ఇన్విటేషన్ ఏదైనా ప్రోవిన్స్ నుంచి వస్తే మనకి ఫుల్ పాయింట్స్ పెరిగే ఆప్షన్స్ ఉంటాయి, కానీ లేదు అనుకుంటే మాత్రం 50 నుంచి 200 పాయింట్స్ పెరుగుతాయి. బట్ సిఆర్ఎస్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదండి, మనకి ఐఎల్టీస్లో మంచి స్కోర్ వస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ విధంగా సిఆర్ఎస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి దీని గురించి? యా, సో ఇప్పుడు ఎవరైనా చూస్తే జాబ్ గురించే, ఇప్పుడు మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నామన్నా ఓన్లీ ఫర్ థింగ్ సర్వైవల్. ఒక దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాము అంటే ఇక్కడ కన్నా ఎక్కువ సంపాదించడానికి మన నెక్స్ట్ జనరేషన్ గురించి. సో ఇప్పుడు రీసెంట్గా ఒక జరిగిన సర్వేలో ఓన్లీ ఒక 2 ప్లేసెస్లో, సస్కాచువాన్ అండ్ ఒంటారియో, ఆ 2 స్టేట్స్లో జరిగిన సర్వే ఏం చెప్పిందంటే దాదాపు 400,000 పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి కెనడాలో. కెనడాలో ఓకే. వై? బికాస్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో పిఆర్స్ ఆగిపోయినాయి, స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎంతో ఎకానమీ పడిపోయింది. కెనడాలో ఉన్న వాళ్ళకే జాబ్స్ పోయాయి డ్యూ టు లాక్డౌన్స్. మీరు ఎన్నో దేశాలలో రిసెషన్ చూశారు,
సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి. ఈరోజు అసలు సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలంటేనే భయపడుతున్నారు. ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాయి, తప్పితే ఒక ప్లేస్మెంట్ సరిగ్గా ఇవ్వలేకపోతుంది. వై? బికాస్ దెర్ ఆర్ నో జాబ్స్, న్యూ జాబ్స్ లేవు. మన ఇండియాలో చూసినట్టయితే ఎంతమంది జాబ్స్ పోయినాయి, బట్ ఈరోజు కూడా ఒక కెనడాలో ఒక జాబ్ పోవడం ఎవరు చూడట్లేదు. ఎందుకు అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో రిటైర్మెంట్ ఏజ్ స్టేజ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తప్పితే దెర్ వాజ్ నో న్యూ బర్త్. యంగ్స్టర్స్ ఎవరూ లేరు, మ్యాన్ పవర్ మొత్తం పడిపోతుంది. ఈ మూమెంట్లో రిసెషన్ జరిగితే జరిగేది ఏంటంటే మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు మన ఒక క్యాషియర్కి అవనివ్వండి, ఒక డ్రైవర్కి, హెవీ డ్రైవర్కి అవనివ్వండి, అక్కడి నుంచి ఒక సాఫ్ట్వేర్ లైక్ టీమ్ లీడర్ మేనేజర్ వరకు ఎన్నో జాబ్స్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది ఎందుకు పెంచుతున్నారు అంటే అప్లికేషన్ కౌంట్ పెంచడానికి. 2 ఇయర్స్ ఏదైతే మనం సఫర్ అయ్యామో కోవిడ్ వల్ల, ఆ బ్యాక్లాగ్ అప్లికేషన్స్ అంటారు, అంటే అప్పుడు పెండింగ్ ఉన్న అప్లికేషన్స్. సో కెనడా గవర్నమెంట్ ఇప్పుడు అవి క్లియర్ చేయడానికే ఎంతో ఇబ్బంది పడుతుంది. వై? బికాస్ వాళ్ళు ఐఎల్టీఎస్ రాసి ఉంటారు, హై స్కోర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ అవి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. సో ఏజ్, దట్స్ ఎ మెయిన్ క్రైటీరియా. ఈ రోజు 30స్లో ఉన్న వాళ్ళు 32, 33 వచ్చేసి ఉంటారు 2 ఇయర్స్ ముందు వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తే. సో వాళ్ళు ఏంటి అంటే ఏజ్ మారుతున్న కొద్దీ పాయింట్స్ క్రైటీరియా మారుతూనే ఉంటాయి. సో ఆపర్చునిటీస్, రూల్స్, ఇప్పుడు నిన్న ఉన్న రూల్స్ ఈరోజు ఉండట్లేదు ఎక్కడైనా. మన ఇండియాలోనే ఎన్నో రూల్స్ మారుతున్నాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ యూఎస్లో చూసినట్టయితే, మీకు ఒకవేళ జాబ్ పోతే విత్ఇన్ 60 డేస్ మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలి ఉంటుంది. ఎక్సెల్లా అని అంటున్నారు కదా, వీటికి కంపల్సరీ ఐఎల్టీఎస్ స్కోర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారా? యా అండి, అంటే ప్రాసెస్ని బేస్ చేస్తుంది. మీరు ప్రాసెస్ ఉంటుందా, ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? పిఆర్కి వెళ్ళే వాళ్ళు ఐఎల్స్ రాయాలి కెనడాకి అయితే. ఆస్ట్రేలియాకి పీటీఈ రాసినా పర్వాలేదు. ఓకే, అండ్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. డియోలింగో అంటారు, లేకపోతే జిఆర్ఈ అంటారు, టోఫెల్ అంటారు. సో ఇలాగా కంట్రీని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఉంటుందండి. సో దాన్ని బట్టి మనం దాన్ని రాసిన తర్వాత ఆ స్కోర్స్ని బేస్ చేసుకుని మనం వెళ్ళడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సెల్ వాళ్ళు ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అట్ ద ఫ్యాకల్టీ వచ్చేసరికి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉంటారు, వేర్ దే ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వై 10 ఇయర్స్ అంటే మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీకు షేర్ చేయాలి. నాలెడ్జ్ షేర్ ఏది వచ్చి వెళ్ళిపోయామని కాకుండా స్టూడెంట్కి ఏ విధంగా అర్థమైంది. ఓకే, బయట అనుకుంటారు ఐఎల్స్ అంటే ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, మనకి ఇంగ్లీషే రాదు, మనం ఏం నేర్చుకుంటాం అనేది. బట్ ఎక్సెల్లాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మీ దారిలోకి ట్రైనర్స్ వచ్చి ట్రైనర్ మిమ్మల్ని వాళ్ళ దారిలో రాస్తుంటారు. లైక్ దే విల్ టేక్ ఇన్ యువర్ ట్రాక్ విచ్ హెల్ప్స్ యూ టు గెట్ ఎ గుడ్ రిజల్ట్. ఎస్, ఇప్పుడు వీసా ప్రాసెస్ అవన్నీ కూడా ఎక్సెల్లా చూస్తుందా? ఎండ్ టు ఎండ్ అండి. ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేసిన తర్వాత ఈసీఏ ప్రాసెస్ దగ్గర నుంచి జాబ్ అసిస్టెన్స్ వచ్చే వరకు, మీకు పిఆర్ వచ్చే వరకు ఒక 5-6 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, ఈసీఏ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏ ప్రాసెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఒక స్టేజ్ వరకు వస్తారు. వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవుతారు. ఫైనల్ స్టేజ్లో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేటప్పటికి ఇంకొకరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఏ స్టేజ్లో ఎవరు ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు 100% వాళ్ళ సైడ్ నుంచి సర్వీస్ వచ్చేలాగా చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఇన్విటేషన్ రాగానే మా టీం ఎవరైతే కెనడాలో ఉన్నాళ్ళో వాళ్ళు మీ దగ్గర కాంటాక్ట్ అయ్యి మీరు ఏ స్టేట్లో ఇన్విటేషన్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీ బడ్జెట్ ఏంటో తీసుకొని దాన్ని బట్టి మీకు అకామిడేషన్ దగ్గర నుంచి అన్ని వెతికి పెడతారు. ఒకవేళ మీకు ఇక్కడ జాబ్ రాలేదు, లైక్ ఇండియాలో ఉన్నప్పుడు మీరు జాబ్ సంపాదించలేకపోయారా, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. లైక్ ఇప్పుడు టూరిస్ట్ వీసాలు కూడా ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తుందంటారు? టూరిస్ట్ వీసా వచ్చేటప్పటికి ఏ కంట్రీ అయినా చేస్తారండి. ఇందాక మీకు ట్రావెల్ అని చెప్పాను కదా, వాళ్ళు మీకు టూరిస్ట్ వీసా అవనివ్వండి, ఏ వీసా అయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు హోటల్ బుకింగ్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, లేదా దుబాయ్తో సహా ఎక్కడ ఏ వీసా కావాలన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదా కెనడాలో పిఆర్ వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ని అందిస్తుందో అఖిల్ గారు తెలియపరిచారు కదా. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.